ओम नमः शांताय दिव्याय सत्य धर्म स्वरूपिणे स्वानंद अमृत तृप्ताय सुंदराय नमो नमः। मन बृहदारण्यकंलो तृतीयाध्यायंलो चतुर्थ ब्राह्मण उशस्त्र ब्राह्मण लोकि वच्चां अंटे तृतीयाध्यायं चतुर्थाध्यायं पेद्ददि ई रेंडु अध्यायालु अयिते मनकि ज्ञानं अंता तेलिसिपोयिनट्टुगा प्रस्तुत मन वशिष्ठ ब्राह्मण ब्राह्मण वशिष्ठुड़ अंटे चाक्रायणुड़ अन्नाडु वाडु अंटे मन नानगार पेर चेप्पाडु मन नानगार पेर चेप्पी चाक्राणी अनेटुवंटि वाळ्ळ अब्बाई चाक्रायणुड़ अनेटुवंटि वाडु वाडेमो ईनि प्रश्नलु वेस्तुन्नारु ఈసారి చాలా కఠినమైన ప్రశ్న ఆయన వేస్తున్నారు సమాధానం ఎలా చెప్తారో చూద్దాం మనం జీవుడు పాపపుణ్యాల చేత గ్రహ అతిగ్రహాలకు వశుడై ఉంటాడు జీవుడు గ్రహ అతిగ్రహాలని పట్టుకొని అంటే ఆ గ్రహ అతిగ్రహాల వల్ల పుడతాడు అలాగే ఆ గ్రహ అతిగ్రహాల వల్లే నశిస్తాడు అంటే ఇంద్రియ వ్యాపారాల వల్లే మనం పుడతాం ఇంద్రియ వ్యాపారాల వల్లే చనిపోతాం ఇవి ఇంద్రియాలకు సంబంధించినటువంటి విషయమే కానీ ఈ చావు పుట్టుకలు అనేటువంటి ఆత్మకి సంబంధించిన విషయాలు కావు ఇది వేదాంతంలో ప్రారంభ దశ నుంచి చివరి వరకు ఈ మాట అందరికీ తెలుస్తుంది అయితే ఇక్కడ సందేహం ఏమిటంటే మనం నడుస్తున్నాం మనం తింటున్నాం మనం కూర్చుంటున్నాం మనం మాట్లాడుతున్నాం మనం 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 అంటే నేను 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 అన్నటువంటిది ఇది ఎవరు ఎవడితను ఈ నేనన్నవాడు ఎవడు మనకి తెలిసినంత వరకు నేను అంటే ఈ పనులు చేస్తున్నవాడే ఏదో బ్యాంకులో నా అకౌంట్ ఉన్నదండి దానికి నామినీ మా ఆవిడనో మా అమ్మాయినో మా అబ్బాయినో పెట్టానండి అంటాం నా అకౌంట్ ఉంటున్నాం నిజంగా అది నీ అకౌంట అది నీ డబ్బా నా ఇల్లు అంటున్నాం అది నా ఇల్లా అంటే అప్పుడప్పుడు కొన్ని కొన్ని విషయాలు పురాణాల్లో ఎలా ఉంటాయంటే ఏదో నాది ఈ భూమి అంటే భూమిని అవ్వింది అంటారు ఒకరోజు ఆ భూమి ఒకటిదైతే మరో రోజు మరొకటిదైతే మరో రోజు మరొకటిదైతే ఎవరిది ఆ భూమి అలాగే ఒక నాలుగు తరాలు మూడు తరాలు కుటుంబం ఇంట్లో ఉంటా ఇంట్లో వచ్చి ఓడిపోతా ఇల్లే ఎవరిది అంటే ఇవన్నీ కూడా మన అనుభూతిలో చూస్తున్నాం లోకంలో ఇవన్నీ ఒక రకంగా చూస్తే ఇవన్నీ అనుకోవటమే కానీ మనకు కావు అన్నటువంటి భావన లోపల చిన్నపిసరు ఉంది కానీ మళ్ళీ నాది 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 అన్నది విడిచిపెట్టలేకపోతున్నాం యా గ్రహ అతిగ్రహాల వల్లే పుణ్య పాపాలు జరుగుతున్నాయి వాటి వల్లే పుట్టడము చావడము అనేటువంటి జరుగుతున్నది సంసారంలో పడుతున్నాడు అని ఆర్తభాగ బ్రాహ్మణంలో చెప్పుకున్నాం చాలా చాలా గొప్ప పుణ్యం చేసేటంటే చాలా ఎక్కువ పుణ్యం చేసాం అనుకోండి అంటే అశ్వమేధ యాగం లాంటివి చేసాం అనుకోండి చేస్తే చిరణ్య గర్భుల్లో లీనమైపోవటం అంటే సమిష్టిగా అన్ని ఇంద్రియాలు కూడా అధిదేవతల్లో కలిసిపోయి ఆ అక్కడి నుంచి విజ్ఞానమయమైనటువంటి ఆత్మ ద్వారా చిరణ్య గర్భుల్లో కలిసిపోవటం అశ్వమేధానికి ఫలం అవ్వచ్చు లేదా గెష్టిగా చిరణ్య గర్భలోకాల్లో విహరించవచ్చు ఏదో ఒకటి జరుగుతుంది చాలా గొప్ప పుణ్యం చేస్తే ఈ లోకం అంతా ఒక్కటే అయినటువంటిది అయినప్పటికీ కూడా నానాత్వం అంతా కూడా చిరణ్య గర్భుల్లో ఏకమైపోతుంది అంటే సన్యాసరాజు గారు అన్నాం శర్మ గారు అన్నాం మరొక ప్రకాష్ గారు అన్నాం లేకపోతే రవి గారు అన్నాం మరొకటి ఉన్నాం మరొకటి ఉన్నాం అన్ని మనం చెప్తూ ఉన్నటువంటి ఈ నామరూపాలన్నీ కూడా చిరణ్య గర్భుల్లో లీనమైపోతున్నాయి అక్కడ నేను వేరు అతను వేరు నేను వేరండి ఆయన వేరండి అని చెప్పడానికి అక్కడేం లేదు సచరాచరమైనటువంటి ప్రపంచం అంతా కూడా విపీలికాది బ్రహ్మ పర్యంతం అంతా కూడా పరమాత్మ యందు హిరణ్య గర్భుడు యందు ఏకత్వాన్ని పొందుతున్నది అంటే అక్కడ భిన్నత్వం లేదు
ఏ వస్తువు ఏమిటో అక్కడికి వెళ్ళి వేరు చేయడానికి అవదు. దాన్నే మనం సైంధవ కిలియం అని చెప్పుకున్నాం. ఉప్పు కలిసిపోయిన తర్వాత నీళ్లలో మళ్ళీ దాన్ని వేరు చేయడం ఎలాగైతే సాధ్యం కాదో, ఈ నానా విధాలైనటువంటి జీవులన్నీ కూడా ఆ ఇరణ్య గర్భుల్లో ప్రవేశించిన తర్వాత ఎవరు అని మళ్ళీ వేరేగా తీసి ఏమంటే నాకు ఆయన చూపించండి అంటే చూపించడం కుదరదు. దీనికి పురాణాల్లో చాలా కథలు ఉన్నాయి. కృష్ణ పరమాత్మ సాందీపన దగ్గర చదువుకుంటే ఆయన భార్య పుత్రులు చనిపోయారు అని ఏడిస్తే వెళ్ళి తీసుకొని వచ్చి చూపించారు అని చెప్తారు. అంటే వాస్తవంగా ఆ జీవుల్ని వేరు చేయగలగడం అనేటువంటిది ఉందా? ఎక్కడున్నది అది? మనం ఇంతకు ముందు బ్రాహ్మణంలో చెప్పుకున్నాం, అజ్ఞాని అయినటువంటి జీవుడు వాడి ఇంద్రియాలు వాడి శరీరము అవన్నీ కూడా ఆ హిరణ్య గర్భుని యందు లీనమైపోయినప్పటికీ వాడి కర్మచేతను బద్ధుడు అవడం చేత మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు అన్నాం. ఎవరైతే ఈ కర్మబద్ధులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాసనావశం చేత పుడుతూ ఉంటారు. అంటే వాసనలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు అంటే అందరికీ అనుభవాలు ఉండొచ్చు లేకపోవచ్చు. మన నాయనమ్మ గారో అమ్మమ్మ గారో లేకపోతే తాతగారో ముత్తాత గారో ఎవరో ఒక రకంగా ప్రవర్తించారనుకోండి, మన పిల్లడు అలా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, పెద్దవాళ్ళు అంటారు ఏం ముసిరాధ పుట్టేశాడో, మీ తాత పుట్టాడురా, మీ అమ్మమ్మ పుట్టిందిరా, మీ నాయనమ్మ పుట్టిందిరా అంటారు. సాధారణంగా పితృవంశాన్ని ఎక్కువగా చెప్తారు. అలా చెప్పడానికి కారణం ఏమిటండి అని అంటే ఆ వంశం మీద దాని మీద ఉన్నటువంటి ఆసక్తితో ఆ జీవులు మళ్ళీ ఇక్కడ పుడుతూ ఉంటాయంటారు. అంటే సాధారణంగా విముక్తి రాదు కదా, అజ్ఞానులకు విముక్తి రాదు. అజ్ఞానుడికి విముక్తి రాదు కాబట్టి వాడు ఏమిటి, మళ్ళీ ఇక్కడే ఏదో ఒక రూపాన్ని పొందాలి, వాడి ఆసక్తులు ఇక్కడే ఉంటాయి కాబట్టి ఈ రూపంలో పుడతాడు అని అంటారు. మరిది సైన్స్ ప్రకారం ఎంతవరకు వాస్తవం అవుతుందో అవాస్తవం అవుతుందో మనం చెప్పలేం, కానీ లోక వ్యవహారంలో ఇలా అనుకోవడం ఉంటూ ఉంటుంది. అలాగే పేర్లు పెట్టేటప్పుడు కూడా తాతగారి పేరు పెడుతూ ఉండడం, ముత్తాతగారి పేరు పెడుతూ ఉండడం ఇలాంటివి చేస్తారు. ఇవన్నీ ఏమిటండి అని అంటే అలా వాసనల వలన ఆ జీవులు ఇక్కడికి వచ్చారు, ఆ రూపంలో ఉన్నారు అన్నటువంటి భావన. ఇవన్నీ మనకి తెలుసు, ఇవన్నీ మన అనుభవంలో ఉన్నటువంటి విషయాలే. కాబట్టి నానాత్వం ఉన్నటువంటిది హిరణ్య గర్భ బ్రహ్మలో కలిసిపోయినప్పటికీ అక్కడ ఏకత్వాన్ని పొందినప్పటికీ నామరూపాలుగా తెలియబడుతూ ఉన్నటువంటి జగత్తులో ఆ ఫలితం కూడా అంతర్భాగమే. అంటే హిరణ్య గర్భ బ్రహ్మని మీరు చేరినప్పటికీ కూడా నామరూపాత్మకమైనటువంటి జగత్తులోనే ఉన్నారు, కానీ దీనికన్నా అవతలు ఉన్నటువంటి బ్రహ్మంలోకి మనం వెళ్ళలేదు. హిరణ్య గర్భ బ్రహ్మ వరకు వెళ్ళినంత మాత్రాన మనం పూర్తిగా సక్సెస్ అయిపోయినట్టు కాదు, అది దాటి ఇంకా అవతలకు వెళ్ళాలి. ఇదంతా నామరూపాత్మకమైనటువంటి జగత్తే, ఇది దాటి మనం అవతలకు వెళ్ళాలి. దాని గురించి అడుగుతున్నాడు. గ్రహ అంతగ్రహాల చేత అతిగ్రహాల చేత పట్టుకోబడ్డ జీవుడు నిజంగా అసలు ఉన్నాడా? ఇప్పుడు చాలా మంది ప్రశ్న వేస్తారు, ఏమండి ఇంద్రియాల చేత పట్టుబడేటువంటి జీవుడు అని ఎక్కడున్నాడండి, లేడు అనుకుందామండి, ఒకవేళ ఉంటే వాడి లక్షణాలు ఏమిటండి, ఇలాంటి ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. ఆత్మను అనాత్మ కన్నా వేరుగా చూపించడానికి ఈ ఉషస్థ బ్రాహ్మణాన్ని ప్రారంభిస్తున్నారు. అనాత్మ విషయాలు వేరు, ఆత్మ విషయాలు వేరు. క్రితం అధ్యాయంలో అజ్ఞానం వలన అజ్ఞానం నశిస్తే జ్ఞానం వలన మనం ఆత్మని పొందుతాము, ఆత్మజ్ఞానానికి ఆత్మకి ఆత్మని పొందడానికి ఉన్నటువంటి ఒకే ఒక్క మార్గం జ్ఞానమే, అజ్ఞానం నశించడమే అక్కడ ఉన్న ఆటంకం అని చదువుకున్నాం. అందుకు అనుకూలంగా చెప్పకుండా అక్కడ భుజ్యు ఏమిటి అడిగాడంటే, ఏమంటే అశ్వమేధ ఏమిటి చేసినటువంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, మేము ఎక్కడో ఇంటికి వెళ్ళాము అక్కడ ఏదో చెప్పారు, దానిలో ఏమిటంటాం, ఎంత పరిమాణం కలిగినటువంటిది, ఎక్కడికి వెళ్తాడు, ఏవో ప్రశ్నలు వేస్తే కర్మల ప్రశ్నలే వేశారు. భుజ్యు బ్రాహ్మణంలో వేసిన కర్మ ప్రశ్న. కాబట్టి వాడు ఏమిటి చెప్పాడు,
ఆ కొబ్బరి చెప్ప ముక్కలైనప్పుడు చిన్న పగులు వస్తే అది ఏక రెక్క అంత సన్నంగా ఉన్నటువంటి పగుల్లోంచి పరమేశ్వరుడు సుపర్ణుడైనటువంటి వాడై మన బయటికి తోసేస్తే మనం హిరణ్య గర్భ బ్రహ్మంలో కలిసిపోతున్నాను ఏదో చెప్పాడు ఆయన విదీశం అంటే అక్కడ కర్మఫలాన్ని విన్నాం. కానీ ఇక్కడ ఏమిటంటున్నాడు వాడు, అనాత్మ అనేటువంటిది అజ్ఞాన విషయం. అజ్ఞాన విషయాన్ని దాటేమో అనుకోండి, ఒకవేళ ఆత్మ అనేటటువంటిది వేరుగా ఉంటే దాన్ని ఎలా తెలుసుకోవాలి? మీరు జ్ఞానం అన్నారు, నేను వేళ ఉదాహరణ చెప్పారు. ఏదో ఆత్మ అనేటువంటిది ఒక లోపల ఉన్న పదార్థం, దాని మీద ఒక మూత ఉన్నది. ఆ మూత మనం తీసినట్టుకైతే, అంటే జ్ఞానంతో ఆ మూత తీసినట్టుకైతే ఆత్మ కనిపిస్తుంది. ఆ మూత అనేటువంటిది అజ్ఞానం అని అనుకున్నాం. అది మరో రోజు ఏదో మాట్లాడుతూ ఉన్నప్పుడు చెప్పారు, ఆ తీయటంలో బోల్డ్ ప్రాబ్లం ఉంది. ఎందుకంటే కొన్ని ప్యాకింగ్లు ఇప్పడం నాలాంటి వాళ్ళకి రాదు. అదేవో వాళ్ళు చాలా చిత్ర విచిత్రంగా ప్యాకింగ్లు చేస్తారు. దీనికన్నా ముఖ్యంగా అమెరికాలో మందులు ఇచ్చేటువంటి డబ్బాలు మీద మూత ఇలా అని ఇలా తిప్పితే వస్తున్నారు ఏదో. ఆ తిప్పడం సరిగా రాకపోతే ఆ మూత రాదు, ఎంత లాగినా రాదు. ఆ మూతే మూతను అందరికీ తెలుసు, కోసేస్తే కుదరదు, మూత తీయాలి, తీయడం రావాలి. అంటే అజ్ఞానాన్ని తొలగించడం కూడా తెలియాలి. ఎలాగ అజ్ఞానాన్ని తొలగిస్తే మన జ్ఞానం కలుగుతుందో తెలియాలి. కానీ అయితే అజ్ఞానం అనేటువంటి దాన్ని అవతల విసిరేద్దామండి, ఎక్కడే విసిరేస్తామండి, మనలోనే ఉన్నది, మనం పట్టుకో వేలబడుతున్నాం దాన్ని. దాన్ని విసిరేయడానికి అవతలకి ఏదైనా ఒడిపోతుందా? దాన్ని ఎంత సులువుగా ఇప్పాలో తెలియాలి. పద్మవ్యూహాన్ని ఎలాగైతే అభిమన్యుడు ఛేదించాడో, అట్టించొచ్చిన రావడం తెలియదు కాబట్టి ప్రాణం పోయింది అనుకోండి, అలా ఛేదించడం రావాలి, దాని ఇప్పడం తెలియాలి. ఎందుకు ఇవన్నీ అంటున్నానంటే, అనాత్మ అనేటటువంటి దానికన్నా ఆత్మ వేరుగా ఉన్నాడా, జీవుడు అనేవాడు వేరేగా ఉన్నాడా, ఉంటే ఎలా ఉంటాడు, ఈ అనాత్మ అన్నటువంటి దాన్ని ఎలా తొలగించుకోవాలి, ఎలాగా ఆత్మ అన్నదాన్ని తెలుసుకోవాలి, ఇది సమస్య. అయితే ఆత్మ కన్నా వేరుగా ఉన్నటువంటి అనాత్మ, అనాత్మ కన్నా వేరుగా ఉన్నటువంటి ఆత్మ, ఈ రెండు ఒకదానికొకటి ఎగ్నిస్ట్ కాబట్టి ఆ జ్ఞానాన్ని వశస్థుడు అడుగుతున్నాడు యాజ్ఞవల్క్యుణ్ణి. ఆత్మస్వరూపం దేహాది ఉపాధుల సంపర్కం ఉండదు. ఆత్మస్వరూపంలో ఎటువంటి ఉపాధులు ఉండవు. మన ఆత్మలో అన్నీ లీనమైపోయిన తర్వాత వెళ్ళి అక్కడ మనం విజిటింగ్ కార్డు ఇచ్చి ఓసారి నేను ఎక్కడున్నానో వెతుకుంటే అక్కడ ఏం దొరకదు. అందుకే నేను లౌకికంగా ఉపన్యాసాలు చెప్పినప్పుడు అంటాను, మనకి ఇక్కడ ఎంత పేరున్నా, మనకి ఇక్కడ ఎంత ధనం ఉన్నా, మనకి ఇక్కడ ఎంత బలం ఉన్నా, ఎంత ఉన్నతమైనటువంటి స్థానాల్లో మనం ఉన్నా, మనం వెళ్ళేటప్పుడు ఈ కార్డులు ఏవి అక్కడ రావు సార్. ఈ చనిపోయిన ఆయన భారతదేశానికి రాష్ట్రపతి అండి, ఈయన అమెరికా రాష్ట్రపతి అండి అని అంటే అక్కడ వాళ్ళకేం తెలియదు, వాళ్ళు ఏం చూడరు. వాళ్ళు ఏం చూస్తారంటే, వీడి కర్మ ఏమిటి, వీడి కర్మకి నెక్స్ట్ ఏమిటి, పుణ్యకర్మలు ఉన్నాయా, ఏమిటి అనుభవించాలి, పాపకర్మలు ఉన్నాయా, ఏమిటి అనుభవించాలి, నెక్స్ట్ జన్మ ఏది ఇవ్వాలి. జ్ఞానం అయితే వేరు, అలాంటి జ్ఞానులు చాలా తక్కువ మంది ఉంటారు. కచ్చిన్మాంబేతి తత్వత జ్ఞానులైన వాళ్ళు చాలా తక్కువ. వాళ్ళు ఎలాగా పరమాత్మలో లీనమైపోతారు, నామ మాత్రమే వాళ్ళకి మిగులుతుంది. అజ్ఞానులైనటువంటి వాళ్ళు ఎక్కువ మంది. వీళ్ళ సంగతి ఏమిటండి, వీళ్ళవి ఇంద్రియాలు ఉపాధి అన్నీ కలిసిపోతాయి, ఏమిటి మిగిలిపోతుంది, కర్మ మిగిలిపోతుంది. ఆ కర్మ పాప పుణ్యాలు, పుణ్యాన కర్మణ పుణ్యం, పాపేన కర్మణ పాప లోకాలు. ఆ లోకాల్లో మనం విహరించడం, మళ్ళీ తిరిగి ఎక్కడ పుట్టాలో వాడు ఇచ్చేస్తాడు అక్కడ పుట్టడం. అంటే ఏమండి, ఇక్కడ కోట్లు కోట్లు ఆస్తున్నటువంటి వాడండి, అక్కడికి వెళ్తే వాడికి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తారా, ఏమి ఇవ్వరు సార్. ఈ శరీరంతో ఉండి మనకు ఉన్నతమైనటువంటి పదవిలో గొప్ప ధనము ఉంటే మనమేవో సౌకర్యాలు ఈ లోకల్లో ఏర్పాటు చేసుకో అనుభవించవచ్చును, కానీ పైలోకాల్లో ఇవేమి పనిచేయవని మనం ఇంతకుముందు చదువుకున్నాం. కాబట్టి ఆత్మస్వరూపంలో శరీరము మొదలైనటువంటి ఉపాధులకి ఎటువంటి సంపర్కం లేదు.
ఆత్మ కి పనులతో ఏ సంబంధము లేదు, సాధనాలతో సంబంధం లేదు. ఆ ఆత్మస్వరూపం తెలిస్తే సంసార బంధం నుండి, దానివల్ల వచ్చేటువంటి కర్మల నుండి మనం బయటపడిపోవచ్చు. ఈ సంసార బంధానికి కారణం కర్మ. ఆ కర్మల నుంచి బయటపడాలంటే ఆత్మ అంటే ఏమిటో తెలిసిపోతే ఈ గోళ నుంచి మనం బయటకు వచ్చేవచ్చు. ఇది ఈ ఉపనిషత్తు వశిష్ఠ బ్రాహ్మణం యొక్క కథ. ఈ కథ ఏమిటండి అని అంటే, ఏమిటి ఆత్మ అన్న తెలిసిపోతే సంసార బంధం నుంచి మనం బయటకు వచ్చేవచ్చు. ఆ ప్రశ్న వేస్తున్నారు. అధాయినం ముషస్తాక్రాయణ అపప్రచ్ఛాం యాజ్ఞవల్కేతి హోవాచ సాక్షాద్ అపరోక్షాద్ బ్రహ్మ ఆత్మా సర్వాంతర తమ్మే వ్యాచక్ష్వైతి ఏష తే ఆత్మా సర్వాంతర కథమః యాజ్ఞవల్క్య సర్వాంతర య ప్రాణేన ప్రాణితి సతే ఆత్మా సర్వాంతరో యో అపానేన అపానీతి సతే ఆత్మా సర్వాంతరో వ్యా యో వ్యానేన వ్యానీతి సతే ఆత్మా సర్వాంతరో యో ఉదానేన ఉదానితి సతే ఆత్మా సర్వాంతర ఏష తే ఆత్మా సర్వాంతర. ఇది మంత్రం. అయితే ఈ మంత్రాన్ని ఆయన చెప్పేస్తే పూర్తయిపోతే వాస్తవంగా ఇబ్బంది లేదు. కానీ ఉషస్థుడు అంటే అందరూ తెలివైన వాళ్ళే, మనం కూడా ప్రశ్నలు వేయడంలో తెలివితేటలున్నాయండి. సమాధానాలే మనకి తెలియవు కానండి. ఇప్పుడు మన ఒక ఆయన ఎవరైనా వచ్చి, ఓ మహాత్ముడు వచ్చి, నేను మీ జ్ఞానబోధ చేస్తానయ్యా అంటే అతనికే అజ్ఞానం వచ్చినట్టు ప్రశ్న వేయగలం మనం. కాకపోతే ఏమిటి, ఆ జ్ఞానాన్ని పొందడాన్ని మాత్రం కొద్దిగా ఇబ్బంది పడతాం. వంకర టెంకర ప్రశ్నలు అయితే చాలా వేయొచ్చు. ఇది మన కల్పనలకు సంబంధించిన విషయం. భగవత్పాదుల వారు పదే పదే శృతుల్లో కల్పనలు పనికిరావు, వాస్తవమే మాట్లాడాలి, శృతి ఏమిటి చెప్తున్నాదో అలాగే మనం తీసుకోవాలంటారు. అందుంచే శాస్త్రత గురుతశ్చైవ అని విద్యల్ని మనం శాస్త్రాలు గురువుల దగ్గర నుంచి ఎందుకు నేర్చుకోవాలంటే యథార్థాన్ని యథార్థంగా తెలుసుకోవాలి. ఐదార్థం అనేటువంటిది మన బుర్రలోకి అసలు రాకూడదు. అసత్యం అన్నది మన బుర్రలోకి రాకూడదు, దాన్ని పారద్రోలియాలి. అధ ఏనో అంటే చాలా మంది పండితులు అక్కడ ఉన్నారు ఆ సభలోని. ఆ ప్రశ్నలకి సమాధానం యాజ్ఞవల్క్యుడు చెప్తున్నాడు. అత అలా చెప్తూ ఉన్నటువంటి యాజ్ఞవల్క్యుణ్ణి ఉషస్థ చాక్రాయణ చక్రుని కొడుకైనటువంటి ఉషస్థుడు అనేటువంటి వాడు పప్రచ్ఛ అడిగాడు. అంటే సాధారణంగా తండ్రి పేరుతో చెప్తారు, దాంట్లో సందేహం లేదు. మరో జ్ఞాని అనమాట, ఆయన కూడా బ్రహ్మవేత్తే. ఆయన అడుగుతున్నాడు, ఏమిటి అడుగుతున్నాడు, ఏ యాజ్ఞవల్క్య ఇతిహ ఉవాచ, ఓ యాజ్ఞవల్క్యుడు అని పిలిచాడు. పిలిచి అడుగుతున్నాడు ఏమిటది, యద్ బ్రహ్మ సాక్షాత్, ఏ బ్రహ్మము చూచేటటువంటి వాడికి, అంటే మనోవ్యాపారంతో కానీ ఇతర వ్యాపారంతో కానీ చూసేటువంటి వాడికి వ్యవధానం లేకుండా ఉండేటువంటిది, అంటే మధ్యన ఏదీ లేకుండా, మధ్యన అడ్డం ఏదీ లేకుండా డైరెక్ట్ గా గోచరించేటువంటిది, అపరోక్షాత్ గౌణం కాకుండా ముఖ్యమైనటువంటిది. గౌణం అంటే చెవితే వినేటువంటి గుణం, కన్నుతో చూసేటువంటి గుణం, ఇలాంటి గుణాలు ఉంటే వాటిని గౌణం అంటారు. ఆత్మ వినదు చూడదు కాబట్టి ముఖ్యమైనటువంటిది. ఆత్మ వినదు చూడదు, ఆత్మ మాట్లాడదు, దానికి గుణాలు ఉండవు. గుణాలు లేనటువంటిది ముఖ్యమైనటువంటిది, అపరోక్షమైనటువంటిది, సాక్షాత్తుగా మనకు అనుభూతిలోకి వచ్చేటువంటిది. మనం బ్రహ్మాన్ని పొందుతూ ఉన్నప్పుడు మనకి బ్రహ్మానికి మధ్యని ఎటువంటి వ్యవధానము ఉండకూడదు. అంటే ఈ రెండింటికి మధ్యని ఎడం అంటూ ఒక పెసరు కూడా ఉండకూడదు. అటువంటి బ్రహ్మ అంటే ఆత్మే, అది ఏది, యహ ఆత్మ, ఏ ఆత్మ. ఇక్కడ ఆత్మసిద్ధం చేతను ప్రత్యేక ఆత్మని చెప్తున్నారు. ప్రత్యేక ఆత్మ అంటే చూచేవాడి ఆంతరతమ స్వరూపం. అంటే
నేను చూస్తున్నానండి. ఏంతో చూస్తున్నావయ్యా? కంటితో చూస్తున్నానండి. ఎలా చూస్తున్నావయ్యా? ఆదిత్యుడు యొక్క శక్తి చేత చూస్తున్నానండి. ఎలాగ ఆదిత్యుడు పనిచేస్తున్నాడయ్యా? ఆత్మ చేత పనిచేస్తున్నాడు. కాబట్టి ఆంతరతమైనటువంటిది ఏది? ఆత్మ. లోపల ఆత్మ ఉన్నది కాబట్టి ఆదిత్యుని యొక్క దేవత అభిమానం కలిగినటువంటి నేత్రము అనేటటువంటి దాంతో నువ్వు చూస్తున్నావు. చూపు అనేటువంటిది జరుగుతున్నది. నీవు చూడగలవు, కన్ను శుభ్రంగానే ఉన్నది. సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు. ఆ ఆత్మ అనేటువంటి వాడు పారిపోయాడు. ఇప్పుడు కనిపిస్తుందా సార్? ఇప్పుడు మనకు కనిపిస్తుందా? కనిపించదు. ఎందుకు కనిపించదండి? కన్ను ఉన్నది, ఏమండి, సూర్యుడు ఉన్నాడు, కంటికి అభిమాని సూర్యుడు, సూర్యుడు ఉన్నాడు కదా, ఎందుకు కన్ను ప్రకాశించడం లేదు? ఆంతరతమైనటువంటిది ఏదైతే శక్తి ఉన్నాదో అది పోయింది. హిరణ్యాక్షుడు చనిపోయినప్పుడు భార్యలు ఏడుస్తూ ఉంటే తల్లి అక్కడికి యమధర్మరాజు గారు మారులోపంలో వచ్చి, వినవలసిన వాడు, మాట్లాడవలసిన వాడు, చూడవలసినటువంటి వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడు, మీరు ఎవరి కోసమే ఏడుస్తున్నారు అని అడిగాడు. మీరు భాగవతం చదువుతున్నారు కాబట్టి ఒకసారి ఆ ఘట్టం చదవండి. అక్కడ ఏమిటని అన్నాడు, ఎవడైతే మీరు ఇక్కడ ఏడుస్తున్నారో ఏడుపు వినవలసిన వాళ్ళు ఏడు, మిమ్మల్ని చూడవలసిన వాళ్ళు ఏడు, మీకు సమాధానం చెప్పవలసిన వాళ్ళు ఏడు. వాడు వెళ్ళిపోయాడు. శరీరం ఉన్నది, నేత్రాలు ఉన్నాయి, చెవులు ఉన్నాయి, నోరు ఉన్నది, అగ్ని ఉన్నది, సూర్యుడు ఉన్నాడు, వాయువు ఉన్నది, కానీ పనిచేయడం లేదు. ఎందుకు పనిచేయడం లేదయ్యా? అంతరతముడైనటువంటి వాడు వెళ్ళిపోయాడు. లోపల ఉన్నటువంటి వాడు అక్కడ లేడు. వాడు ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక్కడ ప్రధానం ఏమిటండి అని అంటే, ఏ ఆత్మశబ్దం, ఈ ఆత్మశబ్దం అనేటువంటిది ప్రత్యేక ఆత్మను చెప్తున్నారు. ప్రత్యేక ఆత్మ అంటే చూచేవాడి ఆంతరతమ స్వరూపం. అంటే ఎందువల్ల వాడు చూడగలుగుతున్నాడో ఆ వాస్తవమైనటువంటి రూపం ఏది ఉన్నదో అది ఆత్మ. అది ఉన్నది కాబట్టి ఇది పని జరుగుతున్నది. ఇక్కడ ఆత్మ ప్రత్యేక ఆత్మ అని ఎందుకన్నారు అంటే, శృతి స్మృతుల్లో ప్రత్యేక ఆత్మనే ఆత్మగా చెప్తూ ఉంటారు ఎక్కువగా. అది అన్నింటికీ లోపల ఉంది. సర్వాంతర అంటే లోపల ఉన్నది. లోకల్లో యద్, యహ రెండు శబ్దాలు ఉన్నాయి. యద్ శబ్దం చేత బ్రహ్మని చెప్తున్నాం, యహా శబ్దం చేత ఆత్మని చెప్తున్నాం. అంటే ఆత్మ అనేటటువంటిది, బ్రహ్మ అనేవి రెండా ఒకట, రెండు ఒక్కటే, అవి రెండు వేరు కాదు. తమ్ ఆత్మస్వరూపమైనటువంటి బ్రహ్మాన్ని మే నా కొరకు వ్యాచక్ష్వ, వ్యాఖ్యానం చెయ్యి, వివరించి చెప్పు అన్నాడు. ఏమండి, ఆత్మ అన్నది ఉన్నది అంటున్నారు. ఆ ఆత్మ అనేటువంటిది ఒకవేళ ఉంటే ఎక్కడున్నాదో, లోపల ఎక్కడున్నాదో ఏమిటో నాకు వివరించి చెప్పవయ్యా అని అడిగాడు. చెప్పడం కూడా ఎలా చెప్పాలి? నువ్వు ఎలా చెప్పాలంటే, ఆవుని దగ్గర పెట్టుకొని దాని కొమ్ము పట్టుకొని ఇదిగో ఇది ఆవు అని చూపించినట్టుగా చూపిస్తూ ఇదిగో ఇదే బ్రహ్మ అని నువ్వు నాకు చెప్పాలి. అంటే ఏదైనా వేదాంతంలో ప్రశ్న వేసిన అనుకోండి, బోల్డ్ని సమాధానాలు చెప్తాం, ఆఖరికి వినేవాడు అయిపోయిందండి బాగా వచ్చేసింది సార్ అనిస్తాడు. ఎందుకంటే వీడు చెప్పినవన్నీ విని వాడి బుర్ర కాటెక్కి వాస్తవంగా వాడు ఆత్మను చూడలేదు, వాడికి బ్రహ్మం తెలియలేదు, ఎందుకు ఈ గోళని చెప్పి గురుగారు బాగా వచ్చిందని ఇక్కడితో ఆపేద్దాం అనిస్తాడు. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళక ముందర వివేకానందుడు చాలా మంది దగ్గరికి వెళ్ళాడు. అలా వెళ్ళి 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 ప్రతి వాళ్ళని ఆత్మ భగవంతుడు ఉన్నాడా, ఉంటే ఎక్కడున్నాడు నాకు చూపించండి అంటే వాళ్ళు ఏవో చెప్తూ ఉండేవాళ్ళు, ఇతను వచ్చేస్తూ ఉండేవాడు.
ఆఖరి రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి అడిగితే నిన్ను ఎలా చూస్తున్నానో అలాగే చూస్తున్నానన్నాడు. నాకు చూపిస్తారా అంటే ఓకే అన్నాడు. ఆయన చూపిస్తారన్న తర్వాత ఈయన కొద్దిసేపు అయిన తర్వాత తట్టుకోలేకపోయాడు. మళ్ళీ తర్వాత చూపిస్తానే అన్నాడు, ఆపేశాడు. ఆయన పాశుపతి దీక్ష ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించారని అంటారు ఆయన గ్రంథాలని బట్టి. అంటే గురువైనటువంటి వాడు శిష్యుడిని ఉద్ధరించగలడు, ఆత్మజ్ఞానాన్ని కలిగించగలడు, డైరెక్ట్ గా భగవంతుడు కలిగించలేడు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తి భేద విభాగినే వ్యామవద్ వ్యాప్త దేహాయ తస్మై శ్రీ గురవే నమః అంటారు. ఆకాశం మూడు రూపాల్లో ఉంటుంది, ఘటాకాశం అని, చిదాకాశం అని, చిదాకాశం అని, చిత్తాకాశం అని, మహాకాశం అంటే భూతాకాశం అని మూడు రూపాల్లో ఉంటుంది. ఇప్పుడు మనం ఆకాశంలోకి వెళ్ళాం, ఎందుకు దీంట్లోకి వచ్చామంటే దాంట్లో భూతాకాశము అంటే పంచభూతాలు, ఏమండి చిత్తాకాశము అంటే మనస్సు రాజ్యంగా కలిగినటువంటివి, చిదాకాశము అంటే జ్ఞానం. ఇది ఎలా ఉంటుందంటే చిదాకాశం నుంచే, శుద్ధ చైతన్యం నుంచే, శుద్ధమైనటువంటి చిత్తు నుంచే ఈ మూడు కలుగుతాయి. శుద్ధమైనటువంటి చిత్తు ఈశ్వరుడు, ఆయన నుంచి చిదాకాశం ఏర్పడ్డాది గురువు. గురువు మలినమైనటువంటి సత్వాన్ని నేను అనకూడదు, గురువుని నేను తగ్గిస్తున్నానని మీరు అనుకోకండి. కానీ గురువు రెండు పక్కలా ఉంటాడు, అంటే అవతల శుద్ధమైనటువంటి పరమాత్మని దర్శిస్తూ ఉంటాడు, ఇవతల మలినమైనటువంటి శిష్యుడితో కలిసి ఉంటాడు. మలిన సత్వం కలిగినటువంటి శిష్యుడితో కలిసి ఉంటాడు, వాడికి జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు. అవతల శుద్ధసత్వమైనటువంటి పరమాత్మని దర్శిస్తూ ఉంటాడు. వాడు మాత్రమే పనిచేయగాడు, ఎందుకంటే గురువే ఎందుకు మన పాపాలని పోగొట్టగాడు, లేకపోతే మన అజ్ఞానాన్ని పోగొట్టగాడు గురువే అని ఎందుకు అంటున్నామంటే గురువుకి ఈ సమస్య ఏమిటో తెలుసు. శుద్ధ చైతన్యంలో ఉన్నటువంటి, శుద్ధసత్వంలో ఉన్నటువంటి పరమాత్మకి ఈ లోకంలో ఉన్నటువంటి వాళ్ళ పాపపుణ్యాల విషయాలతో సంబంధం లేదు. హిరణ్య గర్భ బ్రహ్మ వరకు ఉన్నటువంటివే మొత్తం అంతా, అవతల ఉన్నటువంటి పరమాత్మకి వీటితో సంబంధం లేదు. వాడి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశాను, నన్ను రక్షించంటే వాడేం చేయలేడు. వాడు ఎంతసేపు పాపాత్ముల యొక్క పాపాలని పోగొట్టలేడు, వాడికి ఆ శక్తి లేదు. గురువుకి ఆ శక్తి ఉన్నది. అనుంచే లోకంలో కృష్ణం మందే జగద్గురు అంటారు. కృష్ణుణ్ణి భగవంతుడు అన్నటువంటి మాట భగవద్గీతలో వాడినా, శ్రీ భగవాన్ వాచ అన్నా, అక్కడ భగవాన్ అన్నటువంటి శబ్దానికి ఆయన షడ్గుణ సంపన్నుడు, సప్త లక్షణ సంపన్నుడు అన్నటువంటి అర్థాలే చెప్పాలి. కానీ ఆయన శుద్ధసత్వమైనటువంటి పరమాత్మ అని చెప్పకూడదు. శుద్ధసత్వమైనటువంటి పరమాత్మ అంటే అతనికి లోకంలో దేనితో నీకు సంబంధం ఉండదు. ఆయన్ని గురువుగానే చెప్తాం. ఆయన జ్ఞానాన్ని బోధించడానికి వచ్చాడు, జ్ఞానాన్ని నడిపించడానికి వచ్చాడు, యోగం చేత జీవుల్ని ఉపసంహరించడానికి వచ్చాడు. కానీ ఆయన శుద్ధసత్వం చేత దేనికి కర్తృత్వాన్ని అంగీకరించకుండా దూరంగా ఉండలేదు. నేను సారథ్యం చెయ్యను అన్నంత మాత్రాన్ని ఆయన కర్తృత్వాన్ని వదులుకోలేదు. ఆయన కర్తృత్వాన్ని పెంచుకున్నాడు. ఆయన నేను రథిత్వం చెయ్యను, నేను యుద్ధం చెయ్యను అని అంటే డైరెక్ట్ గా ఎవరిని చంపలేదు, కానీ ఆ నగల మీద కూర్చో అందరి ఆయుష్యుల్ని ఆయన తీసుకున్నాడు. ఇలాగ పురాణాల్లోకి వెళ్తే మనం బోల్డ్ని చెప్పుకోవాలి. ఇక్కడ వాడు అడిగింది ఏమిటంటే, ఆవుని దగ్గర పెట్టుకొని కొమ్ము పట్టుకొని ఇదిగో ఇది ఆవు అని చూపించినట్టుగా నాకు బ్రహ్మ పదార్థాన్ని చూపించు అన్నాడు. అలా అడిగితే యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్తున్నాడు, ఏషహతే ఆత్మ సర్వాంతరః, ఈ నీ యొక్క ఆత్మ అన్నింటికీ లోపల ఉన్నాదయ్యా అన్నాడు. ఇక్కడ సర్వాంతరము అంటే ఏమిటండి, సర్వమునకు లోపల ఉన్నటువంటిది. ఏమిటది, అన్ని విశేషాలని ఆత్మదంలోనే చెప్పడం కోసం. అంటే యత్ సాక్షాత్ అపరోక్షాత్, సాక్షాత్ అన్నటువంటి పదాన్ని అపరోక్షాత్ అన్నటువంటి పదాన్ని రెండింటినీ చెప్పడానికి సర్వాంతరః అన్నాడు. ఇంకోటి ఇక్కడ ఇంకో పరిస్థితి కూడా ఉన్నది.
సాక్షాత్ వ్యవధానం లేకుండా కించిత్ కూడా అడబాటు లేకుండా ఉన్నటువంటిది అపరోక్షాత్ అంటే గౌణం కానిటువంటిది గుణాల వల్ల చెప్పబడేది కానిటువంటిది సూర్యుడు మొదలైనటువంటి వాడి లాగా కానిటువంటిది బ్రహ్మ అంటే బృహత్ రూపం చాలా పెద్దదైనటువంటిది బృహత్వాత్ బ్రహ్మ అన్నటువంటిది ఆయన అర్థం చెప్తున్నారు పెద్దది అయినటువంటిది ఆత్మ బ్రహ్మ అని ఏదైతే ఉన్నాదో అదే లోపలుందయ్యా సర్వాంతరహ అని ఎందుకన్నారంటే ప్రతిసారి సాక్షాత్ అపరోక్షాత్ అన్నటువంటి పదాలని వాడకుండా ఉండడం కోసం సర్వాంతరహ అంటే సాక్షాత్తుగా ప్రత్యక్షమయ్యేటువంటిది అదే దానికి మనకి ఎటువంటి వ్యవధానము లేదు అడబాటు లేదు అలాగే అపరోక్షాద గౌణం కానటువంటిది ఆ బ్రహ్మ పదార్థం అది నీ లోపలున్నది ఈ గుణాలన్నింటితో ఆత్మ లేదా బ్రహ్మ ఒకే పదం అనుకోండి ఆ బ్రహ్మ ఉంటున్నారు అది ఏది నీ స్వరూపమైనటువంటి ఆత్మే అంటే నీ స్వస్వరూపం ఏదుందో ఆ ఆత్మే బయట కనిపిస్తున్నటువంటి శరీరం ఇంద్రియాల యొక్క సమూహాన్ని నేను నువ్వు అనేటువంటి అభిమానంతో మనం చూస్తున్నాం ఆ దేహేంద్రియ సంఘాతానికి రూపం ఎవరు ఇస్తున్నారు బ్రహ్మనే ఇస్తున్నారు బ్రహ్మం వల్లనే దానికి రూపం కలుగుతున్నారు అటువంటి సాక్షి అయినటువంటి చైతన్యమే ఆత్మ నీ ఆత్మ అనేటప్పుడు దేహేంద్రియ సంఘాతం యొక్క స్వస్వరూపం అంటే ఏమంటే ఆత్మ అంటే ఏదండి మనకి బయట తెలిసినటువంటి ఏమిటి ఇంద్రియాలు శరీరము ఈ ఇంద్రియాలను నడిపించేటువంటి అధిదేవతలు అయితే వాటిని నడిపించే వాళ్ళు ఉన్నారా లోకంలో సూర్యుడు ఉన్నాడు అగ్ని ఉన్నది మరి చనిపోయినటువంటి వాడికి మాట రావడం లేదు కంటి చూపు రావడం లేదు కారణం ఏమిటి దిక్కులు ఉన్నాయి చెవి పని చేయడం లేదు గ్రాణం ఉన్నది వాసనలు పనిచేయడం లేదు ఏమిటైంది వీటన్నిటికీ లోపల ఉన్నటువంటి ఇది ఈ దేహేంద్రియ సంఘాతానికి అందరికీ కూడా స్వస్వరూపమైనటువంటిది ఏదంటే ఆత్మ అది లోపల ఉన్నది అయితే వశిష్ఠుడు అన్నాడు దేహేంద్రియ సంఘాతంలో మూడు దశలు ఉన్నాయి స్థూల దేహం సూక్ష్మదేహం కారణ దేహం కూడా ఉన్నదని కొందరు అంటారు కొందరు అంగీకరించరు స్థూల దేహం అందరికీ తెలుసు ఈ శరీరం సూక్ష్మదేహం కూడా అందరికీ తెలుసు ఇంద్రియాలకు అధిష్టానాలైనటువంటి దేవతల యొక్క లింగ శరీరాలు మన ఆదిదైవికం అని లింగ శరీరం అని చెప్పుకున్నాం దాన్ని సూక్ష్మదేహం అంటాం సూక్ష్మదేహం ఉన్నదని తెలుసు స్థూలదేహం ఉన్నదని తెలుసు కారణదేహం అని మరొకటి బుద్ధి అని ఒకటి ఉన్నది అని అంటాము కొంతమంది లేదని కొంతమంది అంటారు నువ్వు సర్వాంతరతమ అన్నింటికన్నా లోపల అన్నావు కదా అది స్థూలదేహమా కతమహ అది స్థూలదేహమా సూక్ష్మదేహమా కారణదేహమా ఏది ఆ లోపల ఉన్నది అంటే ఏది అని అడిగాడు కతమహ ఈ మూడిట్లో నా ఆత్మ ఏది సర్వాంతర నువ్వు చెప్పి అన్నింటికీ లోపల ఉన్న ఆత్మ ఏది అని అడిగితే యాజ్ఞవల్క్యుడు అంటున్నాడు ప్రాణేనా ఏ ప్రాణం చేతనో అంటే నోట్లో ముక్కులో తిరుగుతున్నటువంటి వాయువుల చేతనో ప్రాణ వ్యాపారం చేస్తున్నాడు ఊపిరి పీలుస్తున్నాడు ప్రాణితి అంటే ఊపిరి పీలుస్తున్నాడు వీడు జీవిస్తూ ఉండడానికి కారణం ఏ ప్రాణం అంటే అవండి వాయువు ఉన్నది ఆక్సిజన్ పెట్టారు వాడు చచ్చిపోయాడు వాడికి లోపలికి ఆక్సిజన్ వెళ్తున్నదే సార్ ఆక్సిజన్ ఉంటుండగా అలా చచ్చిపోయాడండి ప్రాణం పెట్టాం కదా ప్రాణం అంటే ఆక్సిజన్నే కదా ప్రాణవాయువు కదా అది ఉంటే వాడి జీవితం ఉండాలి కదా అది ఉంటూ ఉండగానే వాడు చనిపోయాడండి అని అది తీసేస్తున్నారే అంటే ప్రాణం ఉంది వాయువు ఉంది కానీ ఆ వాయువు జీవస్వరూపంగా లేదు వాయువు ఉంది ఆ వాయువు శ్వాస ప్రక్రియని నడుపుతూ ఉన్నప్పుడే జీవ ప్రక్రియ అంటే ఊపిరి పీల్చి ఊపిరి విడిచిపెడుతూ ఉంటే బతికున్నాడు
ఊపిరి ఆగిపోయింది అనుకోండి, మనం అక్కడ వారికి అన్ని సపోర్ట్లు పెట్టినా, ప్రాణవాయువును అందించాం, ఏదో గుండె కొట్టుకుందుకు ఏదో ఏర్పాటు చేసాం, ఏవో నాకు తెలియదు అనుకోండి, దానికి కావలసినటువంటి అన్ని సపోర్ట్లు ఏర్పాటు చేసిన, అంటే భౌతికంగా వాడు ఎలా చనిపోతున్నాడు, శ్వాస ప్రక్రియ ఆగిపోతున్నది. ఆ శ్వాస ప్రక్రియ దేని వల్ల జరుగుతున్నది, అంతరతమైనటువంటి ఆత్మ వల్ల జరుగుతున్నది. అది ఆ ప్రక్రియ మన చేతిలో ఉంటే, ఆ ఆత్మజ్ఞానం మన చేతిలో ఉంటే చచ్చిపోయిన వాళ్ళందరినీ బతికించేస్తాం. ఎందుకోసం, ఆ ఆత్మని మనం మన కంట్రోల్లో ఉంచుకున్నాం అనుకోండి, దాన్ని కూడా ఓ సిలిండర్ లోనో లేకపోతే ఓ డొక్కులోనో పెట్టి, ఎవడి ఆత్మ ఆగిపోతే వాడికి ఆత్మని ఇంజక్షన్ ఇచ్చేసో లేకపోతే ఓ దీంతో పెట్టేసో వాడిని బతికించేస్తాం మనం. కానీ ఈ ప్రక్రియ నడవడానికి రూపమైనటువంటి మూలం ఏదైతే ఉన్నాడో అది ఆత్మ. ప్రాణేన ప్రాణితి, ప్రాణము చేతను ఏదైతే ప్రాణ ప్రక్రియను జరిపిస్తున్నాదో సతే ఆత్మ సర్వాంతర, అదే నీ సంఘాతానికి ఆత్మ. అంటే ప్రాణ ప్రక్రియ జరుగుతున్నది, ప్రాణ ప్రక్రియ కానీ ఆగిపోయినట్టుకైతే ఆత్మ లేదు. ఆత్మ వల్లనే ప్రాణ ప్రక్రియ జరుగుతున్నది, కాబట్టి అదే లోపల ఉన్నటువంటిది, అదే వాస్తవమైనటువంటి ఆత్మ, అది విజ్ఞానమయమైనటువంటిది. యహ అపానేన అపానీతి, వాస్తవంగా ఇక్కడ అపానీతి అని రావాలి, కానీ ఛాందసం ప్రయోగం అంటారు. అంటే వేదాల్లో ప్రయోగాలు ఇష్టం వచ్చినట్టుగా ఉంటాయి కాబట్టి దీర్ఘం. అపానీతి ఏమిటయ్యా, అపాన ప్రక్రియ అనేటువంటిది కూడా వాయువుతోనే జరగాలి. మనకి శరీరంలో ఐదు వాయువులు ఉంటాయి, ఐదు వాయువుల యొక్క ప్రక్రియ ముఖ్య ప్రాణానికి లోబడి ఉంటాయి. ఆ ముఖ్య ప్రాణం అనేటువంటిది విజ్ఞానమయుడికి లోబడి ఉంటుంది, ఆ విజ్ఞానమయమైనటువంటిదే ఆత్మ. ఇది ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం, ప్రాణము అనేటువంటిది అపానము అనేటువంటిది, జ్ఞానము అనేటువంటిది ఉదానము అనేటటువంటిది, సమానము అనేటువంటివి చెప్పుకున్నాం. వాటి వాటి యొక్క ప్రయోజనాలు కూడా శరీరంలో ఏమిటేమిటి ఉంటాయి అన్నటువంటివి చెప్పుకున్నాం. మళ్ళీ వాటి అన్నింటినీ చెప్పకుండా ఆయన ఏమిటంటున్నారంటే, ప్రాణము చేత ఏ ప్రాణ ప్రక్రియ జరుగుతున్నాదో, అపానము చేత ఏ అపాన ప్రక్రియ జరుగుతున్నాదో, అపానేన అపానీతి, సర్వాంతరం సతే ఆత్మ, అదే నీ ఆత్మ, లోపల ఉన్నటువంటి ఆత్మ. అలాగే ధ్యానేన ధ్యానితి, ధ్యానం చేత ఏ ప్రక్రియ అయితే జరుగుతున్నాదో ధ్యాన ప్రక్రియ, సతే సర్వాంతరం ఆత్మ, విజ్ఞానమైనటువంటి ఆత్మదే. యహ ఉదానేన ఉదానితి, ఉదానం చేత ఏ ఉదాన ప్రక్రియ అయితే జరుగుతున్నాదో అది దేని చేత నడిపించబడుతున్నాదో సతే సర్వాంతర, అదే నీ లోపల ఉన్నటువంటి ఆత్మ. అంటే ఈ ప్రయోగాల్లో మనం ఉదానీతి వ్యానీతి వంటి దీర్ఘాలు ఛాందస్వామి దాకా చెప్పుకున్నాం. ఇవన్నీ ఎలా జరుగుతున్నాయండి అని అంటే, వాటంతా జరగడం లేదండి, ఇవన్నీ జరగడానికి ఆత్మ కారణం, అది లోపల ఉన్నది, అది లోపల ఉన్నది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడు అది ఖాళీ చేసేస్తుందో ఇవన్నీ జరగవు, అదే ఆత్మ. దేహేంద్రియ సింఘాత రూపమైనటువంటిది చెక్క యంత్రం లాంటిది, అంటే ఏదో కర్రతో చేసిన బొమ్మ లాంటిది, దాని కాలి పేల్చడం మొదలైనటువంటి పనులు ఆత్మ చైతన్యం వల్ల మాత్రమే కలుగుతున్నాయి. ఎందుకంటే మనం మార్కెట్ లో బొమ్మ కొని తెచ్చి పెట్టాం, దాని కీ ఇస్తే ఆ బొమ్మ తిరిగింది, మనం కీ ఇవ్వకపోతే ఆ బొమ్మ అలాగే ఉంది. కొన్నిటికి అసలు కీ ఇవ్వడానికి కీ కూడా ఉండదు, బొమ్మ తెచ్చాం పెట్టాం. అలాంటిదే కూడా ఈ దేహేంద్రియ సంఘాతం, దీనికి కూడా స్వతంత్రంగా వాయువుని పీల్చే గుణం కానీ, చూసే గుణం కానీ, వినే గుణం కానీ, తినే గుణం కానీ, వాసన చూసే గుణం కానీ, మాట్లాడే గుణం కానీ ఏదీ లేదు దీనికి. ఇది ఒక చెక్క బొమ్మ లాంటిది. కాకపోతే దీని లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యం వల్ల ఇది పనులు చేస్తున్నారు. ఇది అన్ని పనులు చేయడానికి కారణం ఏమిటంటే ఆత్మ చైతన్యం. అయితే
బుద్ధి ఉపాధిగా కలిగినటువంటి ఆత్మ చైతన్యం దేహేంద్రియ సంఘాతం కన్నా వేరు కాబట్టి ఈ చక్క యంత్రం లాంటి దేహేంద్రియ సంఘాతం ఆ చైతన్యం వల్లనే పనిచేస్తున్నది కాబట్టి దేహేంద్రియ సంఘాతం కన్నా వేరైనటువంటి ఆత్మ చైతన్యం ఉన్న చైతన్యం ఉన్నది అని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ పనిచేయడానికి కారణం ఇవి కావు కాబట్టి వీటికన్నా భిన్నమైనటువంటి ఆత్మ చైతన్యం ఒకటి ఉన్నది అని మనం ఒప్పుకుంటే దానివల్ల మాత్రమే ఇది జరుగుతున్నది, అది వేరేగా ఒకటి ఉన్నది అనే విషయం మనం అంగీకరించాం కదా. ఆత్మ చైతన్యం ఉన్నది అని మనకిప్పుడు సిద్ధించింది. అయితే ఈయన అంటున్నాడు అలా కాదయ్యా, సహోవాచ ఉషస్తాక్రాయణ యథా విబ్రూయాత్ అసౌ గౌః అసౌ అస్యవః ఇత్యేవం ఏవ ఏతం ఏతత్ వ్యపదిష్టం భవతి ఇదేవ సాక్షాత్ ప్రోక్షాత్ బ్రహ్మ య ఆత్మా సర్వాంతర తమ్మే వ్యాచక్ష. ఏ యాజ్ఞవల్క్య నువ్వు డొంకతిరుగుడు సమాధానం చెప్పావయ్యా అన్నాడు. అదేమిటండి, నేను మీకు సమాధానం చెప్పాను కదా. అబ్బే నువ్వు చెప్పిన సమాధానం కాదయ్యా, నేనేమిటి అడిగా నువ్వేమిటి చెప్తానన్నావు, నువ్వేమిటి చెప్పావు. సహస్తాక్రాయణ ఆ చక్రుడు కొడుకైనటువంటి తాక్రాయణుడు మళ్ళీ అడుగుతున్నాడు ఉషస్తుడు, ఏమిటి యథా ఏ విధంగా అంటే ఒక మనిషి ముందు మాట అన్నాడు, దాన్ని ప్రతిజ్ఞావాక్యం అంటారు. అంటే ఏదో అన్నాం, అన్న తర్వాత అలా చేయలేక మరో రకంగా చేసాం, చేస్తే దాన్ని మాట తప్పిపోవడం అంటారు. ఇక్కడ ఒకడు ముందుగా ఒక విధంగా చెప్పి విబ్రూయాత్ మరో విధంగా చేశాడు అనుకోండి, దాన్ని మనం ఏమిటంటాం, మాట తప్పిపోవడం అంటాం. నువ్వేం చేసావయ్యా నాకు, అసౌ గౌః అసౌ స్వః, ఏమండి ఇది ఆవు ఇది గుర్రం అని చూపించి చెప్తాను, చెప్పేటట్టు ఆత్మ కోసం చెప్తానన్నావు. నాకేమిటి, ఇదిగో ఇది ఆవు అని ఆవు చూపించి చెప్తాను, ఇది గుర్రం అని గుర్రాన్ని చూపించి చెప్తాను అన్నట్టుగానే ఇదిగో ఇది ఆత్మ నీకు చూపించి చెప్తానన్నావు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు, ఆ మాట మార్చేసి ఆవు కదులుతుంది గుర్రం పరిగెడుతుంది అని చెప్పినట్టుగా బ్రహ్మము అనేటువంటిది లోపల ఉంటుంది, అది నడిపిస్తేనే మనం నడుస్తున్నాం, అది తింటే తినమంటేనే మనం తింటున్నాం, అది కూర్చోమంటేనే కూర్చుంటున్నాం, అది పీల్చమంటేనే పీలుస్తున్నాం. ఆ లక్షణాలు చెప్తున్నావు నాకు, నువ్వు లక్షణాలు చెప్తున్నావు కానీ ఆత్మ యొక్క లక్షణాలు అసలు ఆత్మను నువ్వు నాకు చూపించలేదు కదయ్యా. నాకు ఆత్మ కోసం నువ్వు చెప్పకుండా ఆత్మ లక్షణాల గురించి చెప్తావు ఏమిటి. నేను ఆవుని చూపించి ఆవు గురించి చెప్పమంటే ఆవు కదులుతుంది, గుర్రాన్ని చూపించి చెప్పమంటే గుర్రం పరిగెడుతుంది, ఈ మాటలు నాకెందుకయ్యా. ఏవం ఏవ ఏతత్ నువ్వు కూడా బ్రహ్మను చూపిస్తాను అని చెప్పి తరువాత శ్వాస ప్రక్రియాదులైనటువంటి గుర్తుల ద్వారా యపదిష్టం భవతి ఇలా తెలుసుకోవచ్చు. నీ ప్రాణం ఆగిపోయిందంటే ఆత్మ లేదు కాబట్టి, నీ మాట ఆగిపోయిందంటే ఆత్మ లేదు కాబట్టి అని నువ్వు నాకు దొంగతిరుగుడు సమాధానం చెప్పావు కానీ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మదార్థాన్ని నువ్వు నాకు చెప్పలేదు. ఇదంతా నాకెందుకయ్యా, నువ్వేవో ఆవులు కావాలని ఆ జనక మహారాజు గారు 1000 గోవులు ఇస్తున్నారని వాటన్నిటికీ కూడా బంగారం కొమ్ములు పెట్టారని ఆ బంగారానికి ఆవులకి ఆశపడి మోసం మాటలు చెప్తున్నావయ్యా అన్నాడు ఈ ఉషస్థుడు యాజ్ఞవల్క్యుణ్ణి. నువ్వు అందరినీ మోసం చేస్తున్నావు, నీకు ఆవులు కావాలంటే అయ్యా నాకు ఆవులు కావాలి పట్టుకుపోతాను నాకేం రాదని చెప్పొచ్చు కదా, ఏదో పెద్ద పండితుడిని నేనే బ్రహ్మిష్ఠుని నాకే బ్రహ్మ పదార్థం తెలుసు అని మా అందరికన్నా ముందర ఆవులు తోలించుకో ఓడిపోయి మేము అడిగినటువంటి వాటికి దొంగతనుడు సమాధానాలు చెప్తూ నువ్వు నిజం చెప్పటం లేదయ్యా. ఏదేవ సాక్షాత్ అపరోక్షాత్ బ్రహ్మ, ఏదైతే సాక్షాత్ అపరోక్షమైనటువంటి బ్రహ్మమో యహ ఆత్మ సర్వాంతర అన్నింటికీ లోపల ఏ ఆత్మ ఉందో తమ్ దానిని మే నాగూర్చి యాచక్షువా చెప్పుము, నాకు ప్రత్యక్షం అపరోక్షమైనటువంటి బ్రహ్మ పదార్థాన్ని గురించి స్పష్టంగా నాకు చూపించే చెప్పవయ్యా అని అడిగాడు. మళ్ళీ అయితే మరి రేపేం చూపిస్తారో మనం చూద్దాం. స్వస్తి.